నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. కేసీఆర్ ఇప్పటి వరకు ఎప్పుడు చేయలేనిది రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగానే చేస్తున్నారన్నటువంటి కామెంట్స్, వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రశేఖరరావు గారు ఎప్పుడు కూడా సెక్రటేరియట్కి వెళ్ళలేదు, సో అసలు సెక్రటేరియట్ కానీ ఎప్పుడు వెళ్ళారు అనేటువంటి క్వశ్చన్ మార్క్ కూడా కొంతమంది రేజ్ చేస్తున్నారు, క్వశ్చన్స్ కూడా. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ప్రమాణ స్వీకారం చేసి చేయగానే సెక్రటేరియట్లో అడుగు పెడుతున్నారు. ఇప్పటి వరకు కూడా కేసీఆర్ చేయనిది రేవంత్ చేసి చూపిస్తున్నాడు అనేటువంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. 10 సంవత్సరాలలో అంటే 2 టైమ్స్ కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎప్పుడు కూడా సెక్రటేరియట్లో అడుగు పెట్టలేదు సీఎం కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఇలా ప్రమాణ స్వీకారం చేశాడో లేదో వెంటనే సెక్రటేరియట్లోకి అడుగు పెడుతున్నాడు. అసలు సెక్రటేరియట్లో కేసీఆర్ ఎప్పుడున్నాడు యాజ్ అ సీఎంగా ఉన్నప్పుడు అనేటువంటి ప్రశ్నలు కూడా చాలామంది సంధిస్తూ ఉన్నారు. అంటే ఇప్పటి వరకు కేసీఆర్ చేయనిది రేవంత్ ఇమీడియట్గా చేసి చూపిస్తున్నాడు ప్రమాణ స్వీకారం చేసి చేయగానే అనేటువంటి కామెంట్స్ కూడా వెలువెత్తుతున్నాయి. దీన్ని ఏ విధంగా చూడాలి అంటారు? అంటే డిఫరెంట్ అంటే డిఫరెంట్ యాటిట్యూడ్ అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఏంటంటే మొదటి నుంచి అంటే కేసీఆర్ గారు ఎలాగని తక్కువ అని కాదు చెప్తున్నాను. ఆయన ఏంటంటే ఒక పెద్ద తరగా సీనియర్ రాజకీయ నాయకుడుగా అవ్వచ్చు, మరింకో ఇతర కారణాలు అవ్వచ్చు. ఆయన ప్రగతి భవన్ను కట్టుకున్న తర్వాత ఆ ప్రగతి భవన్కే పిలిపించి అన్ని సమావేశాలు అది చేసేవారు. అక్కడ అంతే సమావేశాలు, క్యాబినెట్ సమావేశాలు కూడా అయ్యే అవ్వడానికి వీలుగా అనువుగానే ఆయన అంత బాగా నిర్మించుకున్నారు. సో ప్రగతి భవన్లో ఒక మీ క్యాబినెట్ సమావేశం అయితే ఒక హాలు, లేదంటే మీరు అన్నట్టు ఇలాగ సెక్రటరీకి సంబంధించిన సంతకాలు డిస్కషన్ ఉంటే ఒక హాలు, మీడియా రూమ్ ఒకటి, మీడియా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒకటి, అలాగ రకరకాలుగా అన్నీ ఉంటాను సదుపాయాలు ఉండేలాగా కట్టుకున్నాడు ఆయన ఒకే దగ్గర. సో జనరల్గా ఏంటంటే ముఖ్యమంత్రి అనేవారు ప్రజల సమస్యలకు సంబంధించి సంతకాలు పెట్టాలంటే సెక్రటేరియట్కి రావాలి. సెక్రటేరియట్లో రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి 30 పైచీలకు డిపార్ట్మెంట్లో ఉంటాయి అందులో. సో రకరకాల వింగ్స్ ఏంటి, వాట్ ఈజ్ వాటు సమీక్ష, ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ సెక్రటరీగా ఉంటారు. వాళ్ళందరినీ మళ్ళీ మొత్తం దాన్ని ఏమంటారు మానిటరింగ్ చేసే చీఫ్ సెక్రటరీ గారు ఉంటారు. అందరినీ అక్కడ పిలిపించి మాట్లాడి అవన్నీ చేస్తారు. బట్ ఈయనకి ఇక్కడికి వచ్చి అన్నీ చేయించుకున్నారు. సో రేవంత్ రెడ్డి ఏంటంటే ప్రజల వద్దకే పాలన అనే కాన్సెప్ట్ అయ్యిండొచ్చు మేబీ. ఈ కేసీఆర్ గారు సెక్రటేరియట్కి వెళ్ళట్లేదు అనే మార్క్ ఏదైతే ఉంది, అంటే వెళ్ళేవారు ఇప్పుడో రేరు చాలా, అంటే ఈ మీరు అన్నట్టు చాలా రేరుగా చూసాం అది, కాబట్టి చాలామందికి వెళ్ళినట్టుగా తెలియదు. సో ఈయన ఏంటంటే ఇంకా ప్రమాణ స్వీకారం అయింది, ఆల్రెడీ ఇప్పుడు వెళ్తున్నారు, సాయంత్రం 5 గంటలకి ఫస్ట్ క్యాబినెట్ సమావేశం కూడా ఉండబోతుంది. అన్నీ చకచక అంటే ఇంకా నెల రోజుల్లోనే అన్నీ సాల్వ్ చేయాలి అంటే ఎలా ఉంటుంది అలా అనమాట. రేపే ఎగ్జామ్ అంటే వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతాం, రేపే ప్రజలకు సొల్యూషన్ చూపించాలంటే వాళ్ళు ఎలాగ ఎంత అలాగా అంత యాక్టివ్గా చేస్తున్నారు. కాబట్టి ఇమీడియట్గా సెక్రటేరియట్కి వెళ్ళి ఈరోజే ఆయన ఆ సీట్లో కూడా కూర్చోబోతున్నారని కూడా టాక్ ఉంది. అక్కడ కూడా పెట్టాల్సిన సంతకాల గురించి పెట్టడం కానీ, ఒకసారి సమీక్ష నిర్వహించడం, సెక్రటేరియట్కు వెళ్ళడం గురించి చేస్తున్నారు. సో అదంతా అంటే ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే, అరే కేసీఆర్ గారు ఎప్పుడు సరిగ్గా పట్టించుకోలేదా, ఈయనేంటి ఇలా వస్తున్నాడు అని అప్పుడే మనం డిస్కస్ ఏదైతే అనుకున్నామో, లేదు రేవంత్ రెడ్డి గారు వస్తే ఖచ్చితంగా చేంజెస్ వస్తాయి, ఖచ్చితంగా బాగుంటుంది అని ఏదైతే ప్రజలు నమ్ముతున్నారో దానికి అనుగుణంగానే నడుచుకుంటున్నాడు అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రేరు ప్రకటించిన మరుక్షణం సెక్రటేరియట్లో ఉన్న ఎంప్లాయీస్ అన్ని యూనియన్స్ కూడా ఒకేసారి టపాసులు కాల్చారు, స్వీట్స్ పంచుకున్నారు. మన అది మన న్యూస్లో కూడా చూసాం. ఎందుకు అంత ఉత్సాహం ఎందుకు వచ్చింది అంటే, జనరల్గా కాంగ్రెస్ అంటేనే ఎంప్లాయీస్ ఫేవర్గా ఉండే ప్రభుత్వం అని మొదటి నుంచి ఉన్న ముద్ర. సో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం దట్టు ఒక యువనేత అనుకోలే ఆల్మోస్ట్ ఆల్, అంటే 50+ ఉన్నా కానీ ఈ అంత ఉన్న నా ముఖ్యమంత్రుల్లో నాయకుల్లో తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు అయ్యారు కదా ఈరోజు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తక్కువ ఏజ్ అయ్యారు కాబట్టి ఒక యువనేతలాగా ముందుకు వెళ్తూ చాలా బాగా చేస్తున్నారు అనే ఫస్ట్ ఒక ముద్ర పడితే ఆటోమేటిక్గా దాని నుంచి ప్రజలు కానీ ఎంప్లాయీస్ కానీ మంత్రివర్గం కానీ చుట్టూ ఉండే అనుచరులు అందరూ సహకరిస్తారు. అబ్బా ఈయన రెస్ట్ తీసుకోవట్లేదు, ఈయన ఏది చేయట్లేదు, పడా చక్క అన్నీ సంతకాలు పెట్టడం కానీ, ఎక్కడ సొల్యూషన్ ఉంటే క్లియర్ చేసేయడం కానీ, పథకాలు ఇమీడియట్గా అందరికీ వర్తింపు చేయడం కానీ, ఇవన్నీ చేయడం అనేది ఒక మంచి ఆలోచన, మంచి పరిణామం కూడా. మీరు అన్నట్టుగా కేసీఆర్ గారు చాలా రేరు చెప్తున్నారు కదా, అన్ని మ్యాక్సిమం ప్రగతి భవన్కి తెప్పించుకొని ఆయన అన్నీ సమీక్ష నిర్వహించేవారు. ఈ నెలకు కాదు, ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు ఆయన. సో ఆ వెళ్ళిపోతాడన్న విషయం అందరికీ తెలుసు, బట్ అది ఇప్పుడు లైవ్లో చూడబోతున్నాం అనమాట మనం. ప్రతిదీ సెక్రటేరియట్కి వెళ్ళడము, తర్వాత మరలా 5 గంటలకి ఫస్ట్ క్యాబినెట్ సమావేశం,
కేబినెట్ సమావేశంలో కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకొని వెంటనే ఆమోదపరిచారు, కేబినెట్ ఆమోదించింది అని మనకు వచ్చేస్తే క్లియర్ అన్నీ. ఒకటి అంటే చెప్తున్నాను కదా వరుసగా, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం ప్రజావేదికకు సంబంధించి అక్కడ ప్రగతి భవన్ దగ్గర అడ్డుగా ఉన్న బారికేడ్లు కానీ ఫెన్సింగ్ కానీ తొలగించేయడం, ఏవైతే ఉన్నాయో ప్రజలకి ఏవైతే అందుబాటులో ఉండాలో, ప్రజలకి ఎలా ఉంటే బాగుంటుంది, ఎంత చేరువుగా ఉంటే మళ్ళీ మన కాంగ్రెసే రావాలి లేదంటే మన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండాలి అనే ఫీలింగ్ జనాల్లో కల్పించాలంటే డే వన్ నుంచే స్టార్ట్ చేయాలని అనుకున్నారేమో, దానికి తగ్గట్టుగానే కసరత్తు స్టార్ట్ చేశారు, దానికి తగ్గట్టుగానే దూసుకెళ్తున్నారు కూడా. ఇందాక మరియు ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా మీరు చూస్తే ఆయన వెళ్ళాల్సిన లేదు, స్టేజ్ వచ్చాక అభివాదం చేయొచ్చు, బట్ కారు వరకు వెళ్ళి గవర్నర్ గారిని ఆహ్వానించి తీసుకొచ్చిన సందర్భం చూసాం. అదే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటే ప్రధానమంత్రి హైదరాబాద్ వచ్చిన ఆహ్వానానికి వెళ్ళేవారు కాదు, ఎవరో మంత్రిని పంపించేవారు, అతను పడదు అన్నట్టుగా, అతను అది తప్పు కదా, ఈ ప్రోటోకాలే. ప్రధానమంత్రి నీకు నచ్చలేదనుకో, తర్వాత మనసులో ఎన్ని అనుకుంటూ బయటకు వచ్చాక రాజకీయ వ్యూహాలు ఎన్ని అనుకోవచ్చు, బట్ ప్రధానమంత్రికి వెళ్లకుండా ఊర్లో ఉంటూ కూడా వెళ్లకుండా ఓ మంత్రిని పంపించడం అలా చేస్తే ప్రధానికి అవమానించినట్టేగా. ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారు, ఫస్ట్ ఇంటి యజమాని ఎవరు, మీ నాన్నగారు అనుకోండి, మీ నాన్నగారే వెళ్ళి ఫస్ట్ సాధారణంగా ఆహ్వానిస్తే అరే ఇంటి యజమానే వచ్చి నన్ను ఆదరించాడరా అనే ఫీ ఆ ఇది వేరుంటుంది. ఎక్కడో మీ అన్నయ్యని ఎవరినో పంపించిపోతే అదేంటి మీ ఫాదర్ లేరా, మీ అన్నయ్య ముందు వచ్చారు అన్నట్టు ఉంటుంది కదా. సో అలాగా ప్రతిది కూడా ఆయన ప్రజలకు చేరువు అవ్వాలనే ఉద్దేశము, తర్వాత డే వన్ నుంచి కూడా ఎక్కడే దొరలపాలన అని ఏదైతే క్యాన్వాసింగ్లో చెప్పారో ఆ దొరలపాలన కాదు, ఇది ప్రజాపాలన. ఈవెన్ మీరు బోర్డు కూడా చూస్తే వెనక్కి ప్రమాణ స్వీకారం అప్పుడు తెలంగాణ ప్రజల ప్రభుత్వ ప్రమాణ స్వీకారం అంటే అది ఎంత చేరువుగా ఉందో ఆ స్టేట్మెంట్ కూడా, మీరందరూ చేస్తున్నారు మీ అందరి వల్ల నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పకనే చెప్తున్నారు కదా. సో అది జనాల్లోకి బాగా వెళ్ళింది కాబట్టి దాన్ని ఇంకొంచెం లేదు ఇతను వచ్చే చాలా ఇతనికి అనుభవం లేదన్నారు చాలామంది. ఏం చెప్పారు ఇంతవరకు ముఖ్యం ఒక మంత్రిగా కూడా చేయలేదు, ఈయనేం చేయగలడు, ఈయనేం పరిపాలించగలడు కూడా అనేవాళ్ళు ఉన్నారుగా. సో అటువంటి నేపథ్యంలో నేను చేసి చూపిస్తాననుకుంటున్నాడు ఏంటో మరి, అందుకే డే వన్ నుంచే ఆయన కసరత్తు స్టార్ట్ చేశాడేమో అనిపిస్తుంది. సో మనం కూడా ఆల్ ది బెస్ట్ చెప్పే తరుణం అది, ఎందుకంటే అలా ఉంటేనే పనులు కూడా చకచక అవుతాయి. యథా రాజా తథా ప్రజ, రాజు అనేవాడు కరెక్ట్గా దూసుకెళ్తుంటే అక్కడ మొత్తం సైన్యము సిబ్బంది మంత్రివర్గం అన్నీ కూడా పరుగులు పెడుతూ ఉంటాయి, పనులన్నీ కూడా చకచక అయిపోతుంటాయి. అబ్బా గవర్నమెంట్ పని ఏంటి, అబ్బా ఎప్పుడుకవుతుందో, మళ్ళీ ఎప్పుడు వస్తారో అనే ధోరణి పోవాలి. కాబట్టి ఆయన అలా పనిచేస్తేనే మంచిదని నా అభిప్రాయం. సో అంటే రేవంత్ రెడ్డి అంటేనే అగ్రెసివ్నెస్ అనేది మనకు అనిపిస్తూ ఉంటుంది, అంటే పనిలో కూడా ఆయన అగ్రెసివ్నెస్ని చూపించేటువంటి అవకాశం ఉందా రాబోయేటువంటి రోజుల్లో? మరి అంతే కదా, అందుకే కదా ఇమీడియట్గా సెక్రటేరియట్కి వెళ్ళడం, సాయంత్రం 5 గంటలకి కేబినెట్ సమావేశం, సంతకం కూడా ఫస్ట్ 6 పథకాల గురించి సంతకం ప్రతిదీ. ఇప్పుడు సెక్రటేరియట్కి వెళ్ళాక ఈవినింగ్ కేబినెట్ సమావేశం అయిన తర్వాత ఖచ్చితంగా డిక్లేర్ చేసేస్తారు అది, ఎందుకంటే ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ప్రధానంగా అవి మాత్రం అమలు చేయాలి, చేయకపోతే ప్రభుత్వానికి అతనికి మచ్చే ప్రభుత్వానికి మచ్చ వచ్చేస్తుంది. సో ముందు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఇచ్చి తర్వాత డెవలపింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అలాగని ఈ హామీల మీద పట్టుకుని డెవలపింగ్గా వదిలేశారా మళ్ళీ పక్క రాష్ట్రంలాగా అవుతుంది పరిస్థితి. సో ఆ అగ్రెసివ్నెస్ ఇక్కడ కూడా చూపిస్తారని అనుకుంటున్నాను, చూపిస్తారను కాబట్టే ఆయన ఒక్క తాటి మీద తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా నడిపించారు కాబట్టి ఏకగ్రీవంగా మొదటి నుంచి ఆయన పేరే వినబడింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని. దానికి అనుగుణంగానే అధిష్టానం కూడా ముఖ్యమంత్రి పేరుని రేవంత్ రెడ్డి పేరుని అనౌన్స్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ జగదేవ్ గారు. థ్యాంక్ యూ అండి.